పత్తి రైతులను ఆదుకోవాలని కోరుతూ అఖిలపక్ష ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న జిల్లా కలెక్టర్ రాజశ్రీ సార్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో ఓవైపు దిగుబడి రాక, మద్దతు ధర రాక తేమ ఆంక్షలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సీసీఐ ద్వారానే పత్తి పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. గుజరాత్ తరహా మద్దతు ధరను ఆదిలాబాద్ జిల్లా రైతులకు కూడా చెల్లించాలని సందర్భంగా కోరారు. అవసరమైతే గుజరాత్ వెళ్ళి అఖిలపక్ష ఆధ్వర్యంలో పత్తి పంట మద్దతు ధరపై అధ్యయనం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమతో పాటు అధికారులను, సైంటిస్టులను, ఉత్తమ రైతులను తమ వెంట పంపించాలని సందర్భంగా జిల్లా కలెక్టర్ను కోరారు. ఏదేమైనప్పటికీ పత్తి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి పత్తి రైతులను ఆదుకోవాలని సందర్భంగా కోరారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లాలో వరి పండించే రైతులు మరోసారి రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కుంటాల మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు ధర్నా రాస్తా రోకో చేపట్టారు. బైన్సార్ నిర్మల్ జాతీయ రహదారిపై దాదాపు 2 గంటల పాటు బైఠాయించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గత 3 రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేని సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వినతి పత్రం సమర్పించిన ఇటు అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికే తాము ఆందోళన చేస్తూ కులగణన కార్యక్రమం సైతం బహిష్కరించడం జరిగిందని, అయినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, గత 45 రోజులుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు తాము కళ్ళాల వద్దే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిలపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేశామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆర్డీఓ వచ్చి హామీ ఇవ్వడంతో తమ ఆందోళన విరమించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, బాసర పుణ్యక్షేత్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాస ద్వాదశ క్షీరాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని తరలివచ్చారు. ఉదయం సమయంలో గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఈ ద్వాదశి క్షీరాబ్ది ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి దీవాలను తీసుకుంటే పరమేశ్వరి అనుగ్రహం లభిస్తుందని, అందరికీ మేలు జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.